ఈ క్లాక్ ఇమేజ్ని సిస్కోలాబరేషన్ తయారు చేయించాం చాలా బాగుంటుంది తీసుకోండి సరే ఇదే ప్యాక్ చేయండి ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ తెలి సార్ ఎవరో పోస్ట్మ్యాన్ ఉత్తరాన ఉంటే అక్కడ పడేసిపోయా అరే చెప్తుంటే నీ కాదు चमुड़ का नी मोगुड़ नी पालेट यमुड़ फ्रेंड सर लोपल के रंडे वस्ता लोपल के वस्ता बाईट बाते बाउंड कदा मरी बादर वेट सर आ प्रक्रियने तोलु तीयुटा उतिके आरयुटा अनुकोडा अंटारले पदा मा पद्म एवरो कुर्राडितो प्रेमलो पडिंदनि नाकु आकाशराम अने उत्तरं रासिंदि नुव्वेनि ओप्पुकुन्नाव कदा अवुनु सर కానీ మా అమ్మాయిని వల్లో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూడిగా తెలుసు నేనా కాదు సార్ అది మాత్రం నిజం కాదు అంటే పద్మగారు నాకు తెలుసన్న విషయం నిజమే కానీ అది మాత్రం నిజం కాదు సార్ అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్ అంటే పద్మగారు ఇంకొక కుర్రోడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్ కానీ ఇది మాత్రం నిజం కాదు సార్ అంటే నా చేతిలో కర్ర ఉన్న మాట నిజమేనా నిజమే సార్ అంటే ఈ గదికి తలుపులు ఉన్న మాట నిజమేనా నిజమే సార్ అంటే చెప్తా సార్ బాస్ లోపల లేరు ఎక్కడికి లేరు ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడని అడిగారు తెలియదు నాను కోపంగా వెళ్ళిపోయారు సార్ కొట్టుకోండి సార్ బాదుకోండి తోలు తీసుకోండి ఉతుక్కోండి నా జాతకం అటువంటిది పాంజి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది కొట్టుకోండి సార్ అమ్మ ఇటొద్దు ఈ సైడ్ కొట్టుకోండి ఇది మిగిలింది అమ్మా అమ్మా సార్ ఆగండి సార్ నాన్న ఆయన కొట్టకండి ప్లీజ్ అవును మీ ఇద్దరు కలిసి వచ్చారు ఏంటి ఏంటి పజలు మోహన్ నిజం చెప్పినా నీ ప్రమాదాన్ని రక్షించరా లేకపోతే రోజు రెండు పొట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడేనా నాన్న నిజం చెప్తున్నాను నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న ఆ మీ ఇద్దరునా అంటే ప్రసాద్ ఓ ఒదిలే ఇప్పుడు కావాలనుకో ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా అవును సార్ ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం అవును నాన్న అందుకే ప్రసాద్ గారితో నేనే ఆకాశరామన్న ఉత్తరం కూడా రాయించాం విన్నారా విన్నారా సారీ నయ్యా ప్రసాద్ అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను ఐ యామ్ వెరీ సారీ వెరీ సారీ వెరీ సారీ అలా కొట్టకండి సార్ కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పిడుతున్నాయా రాజశేఖర్ గారు మీతో కొంచెం మాట్లాడే పని ఉంది పర్లేదండి నిలబడతాను శరభయ్య ఆదిబాబు తరచు ఇక్కడికి వస్తుండేవారా లేదు గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం గానీ ఇక్కడికి రావడం లేదండి ఉన్నదన్నట్టు చెప్పండి మీకేం భయం లేదు నాకెందుకే భయం నువ్వేనా పోలీసువా ఆఫ్టర్ ఆల్ లాయర్వి చూడండి సార్ మీరు అనవసరంగా నా మీద విరుచు పడుతున్నారు మీ ఆపరేటర్ గారు నా క్లయింట్ ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు గానీ ఫైల్స్ గానీ ఏమైనా ఉంటే ఇస్తారా ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఇక్కడ ఎందుకు ఉంటాయి ఆ ఇప్పుడు వెళ్ళొచ్చు హలో 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 ఎవరికి ఫోన్ చేస్తారు అది ఎవరికి లేదండి మా ఆవిడికి ఆడపిల్ల పుడుతుంది అలెక్స్ వాట్ సార్ ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది బ్రేకింగ్ ద లెగ్స్ కాళ్ళు విరగొట్టడం కికింగ్ ఆన్ ద స్టమక్ కడుపులో కసి తీన గుద్దడం హిట్టింగ్ ఆన్ ద హెడ్ తల బద్దలు కొట్టడం క్యారీ ఆన్ Yeah.
Alex, please relax. Okay, sir. ఇదిగో బావా గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో బాగుందండి. మీ తండ్రి కొడుకు ఎవరు సార్? ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. మీరు బాధపడేది ఓడిపోయినందుకు కాదు. ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ? మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి, ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పొడిచింది? తొండ గుర్తుకి బుర్ర గుర్తుకి జరిగిన ఈ సమరంలో బట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామం కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోనిది. చేసిన మార్పు ఏమండి? మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా, నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా? నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, గురి చూసి మరీ గుద్దానరా? తొండ గుర్తు మీద? తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతరా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? ఒరే నా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాయిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని? తడిగుడ్డ వేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, డాడీ నిన్న ఎలాగో మంత్రి చేయలేకపోయాను, కనీసం మంత్రికి వియ్యగున్నా చేస్తాను. ఇట్టం టైంలో జోకులు వేసి ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగో మంత్రి అయిపోతాడు, నేను వారికి అల్లుండి అయిపోతాను. ఓరి తిరంగి నా ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేట్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టగేగా? అవునా? అమరలా పోతా ఈ ఫేసును చూసి పిల్లలు ఎవరిస్తా? సరే కానీ నువ్వు రేపును రేపుకి వాయిదా వేయకుండా అర్జెంట్గా చేసేసి నా కసి తిరిగిపోతాయి. అలాగే డాడీ, నీ తుంటి చేత్తో నన్ను దీవించు. దీవించు, వెళ్ళి జయించు. తుంటి నా కొడక, తప్పది కాదు, ఎత్తన మట్టంటిది. మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటా అండి. ఎందుకంటే ఇంటికి వెళ్తాను కదా, కొంచెం రెస్పెక్ట్. ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు? అంటే మా నాన్నగారు అంటే నాకు భయమనే మీ ఉద్దేశం? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? అందరు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు? మీ నాన్నగారు పొగ పీలుస్తున్నారు. గాలి కోసం ఇలా వచ్చా అంతే. గాలి కోసమా, దమ్ము కోసమా? నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నానా అని ఎవరిని పిలవాలి? ఒరే ఒరే అలా అనకరా, మీ అమ్మ పతివ్రతరా. అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు. నువ్వు అక్కడికి వస్తావా లేక తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురమ్మంటావా? మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయట తోసేస్తాడు, మనమే అక్కడికి వెళ్తాం. పదండి పదండి సార్, పదా నాయన. వీడు పిల్లాడా పిడుగా? ఎవరైనా?
ఒరే తమ్ముడు ఎలా ఉన్నావురా? అలా వచ్చేకు, దిష్టి తీస్తానుంటు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, బయట దిష్టి, దుబాయ్ దిష్టి, త్రిమూర్తులు బయట పారే. అయ్యో బాబోయ్, ఎంత బంగారం! రారా లోపలికి వెళ్దాం. సారీ మామగారు, చూసుకోలేదు. చూసుకోరా, ఒళ్ళు కొవ్వెక్కింది. బీరకాయ పీచు సంబంధం అని గిన సెటిల్ అయిపోయినవు. ఇప్పుడు గామె గారి తమ్ముడు, ఇంట్లో ఎదవలు ఎక్కువైపోయినరు. అదేంటి మామగారు, ఇంట్లో మీరు ఒక్కరే కదా? తమ్ముడు దుబాయ్ వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చాను, ఎక్స్ట్రా ఇస్తానో తెచ్చావా? అది దినాంసే చెట్టు తాకూడదు, ఎంత చిప్పులు వస్తున్నాయి. నిజంగా వస్తున్నాయా? చేతలేవే, ఏదో డబ్బిచ్చి పోలేదు ఇంకా నీకా. చిన్న చితికా కాదురా, చాలా పెద్ద విమానం. ఏంటే మా నవాబులు కంప్యూటర్ సెంటర్ కాదు, మొత్తం బిజినెస్ అంతా నాకే అప్పచెప్పేశారు. 150 ఆయల బావులు, 150 బావులా, తెగ తోడేసుకోవచ్చు. ఇదిగో త్రిమూర్తులు, నీకు విషయం తెలుసా? మా వైజాగ్ లో వీళ్ళెవరు సీను అని పిలిచేవారు కాదు. దుబాయ్ సీను, దుబాయ్ సీను అనేవారు. అసలు నీకు దుబాయ్ వెళ్ళాలని తాటెలా వచ్చింది బా. మా ఊళ్ళో పనికి మళ్ళీ ఏదో ఒకటి దుబాయ్కి వెళ్ళి కోడి కోళ్ళు సంపాదించాడు, అప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళాలని. నువ్వెందుకు పనికి రానోడి అని గప్పుడే డిసైడ్ అయిపోయినావు అన్నమాట. మామగారు మీరు ఇంకా చచ్చిపోలేదా? చచ్చినోడా, నేనెందుకు చస్తాను రా. మా దుబాయ్ లో ముసలి అయిపోయాక తీసుకెళ్లి పెట్రోల్ పోస్ తగలబెట్టేస్తారండి. రూల్ ఇక్కడ కూడా వస్తే బాగుండు. వచ్చేదిలే, బ్యాగ్ ఏంది చాలా నిండుగా ఉన్నది. గిఫ్ట్ లండి, మీరు చచ్చిపోయారు అనుకుని మీకు తేలేదులేండి. కన్నుగరాలు పెట్టామని తోలుకోవాలా? దీని గడి తెలిసిపోయింది. ఎరా సీను, ఎప్పుడు వచ్చావు? బావాజీ నమస్కారం. ఎరా, దుబాయ్ నుంచి సడన్ గా దిగా ఉంటే? అది ఏది, ఫ్లైట్ దిగి వచ్చాడే. అయినా ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్ ఏం లేవే. మీకు అన్ని అనుమానాలే, అలా దొంగళ్ళు చూస్తావేంట్రా చెప్పు. అంటే బావా, కొత్త కోర్సు ఒకటి చేస్తే దినామ్స్ పెంచుతా ఉన్నారు. దినామ్స్ కాదు, దిరామ్స్. అయ్యే బావా, ఇంకేం కోర్సు? బ్యాగ్ ఉంది బావా, చూసి చెప్తాను. చూసే టైం ఇప్పుడు లేదు, సాయంత్రం చూస్తాను. వస్తా. నువ్వు అలా అంటా కానీ బావా, నీకు కుదురుతుంది ఏంటి? అదేంట్రా, టిఫిన్ చేసి పెట్టేదానిగా సద్దన్నం తింటున్నావే. అంటే అన్నం తిని చాలా రోజులైందే. అదేంటి బా, అక్కడ అన్నం ఉండదు కదా, బీరాలు బోర్ పడింది. నీ వాళ్ళకం చూస్తుంటే పీజాలు తినట్టు లేదు, పస్తులు ఉన్నట్టున్నది. అబ్బా మీరు దిష్టి పెట్టకండి. ఏరా, ఇంకొంచెం అన్నం ఉండమంటావా? ఉండి, ముఖం కడుకొని తింటాను. ఏంటి మళ్ళీ తింటావా? నువ్వు పారలకెళ్ళి వచ్చినావా, పారిపోయి వచ్చినావా? మామగారికి ఎలా కొలాలు బాగా ఎక్కువ. అవును, తాతగారు ఎప్పుడు పోయారండి? మా అనుభావుడు పెండ్లైన ఆరేళ్ళకే పోయిండు. అన్నేళ్ళు ఎలా బతికారండి బాబా? ఎప్పుడు పోపావా, సరి సస్తే గాని నాకు మనసు ఎంత ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? అమ్మా 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 అమ్మా, అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము, ఎంతనో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు, మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పాము నువ్వు చంపావు. సచ్చినాడా, మాకే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ బోనస్. ఇది కూడా ఒక నాటకం తీసి పారేయలేదు, భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజ్ అని పేరు పెట్టుకుంది. నాగరాజ్ కాదు, ఆ పేరు నోసరాజ్. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ సాధించి మీ మీద పావు నొక్కమని చెప్పి, సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసాం ఆడోసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరిచ్చిపోయి నా పావును పచ్చడి పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు, నా బోనేదు. తప్పు తప్పు, నా 200.
గర్ల్ఫ్రెండ్ కావాలిరా గర్ల్ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా గర్ల్ఫ్రెండ్స్ లేని లైఫ్ బెస్ట్ కదా నాకు ఒక గర్ల్ఫ్రెండ్ కా గర్ల్ఫ్రెండ్ గాడిద గుడ్డు లేకపోతేనే 35 మార్కులు వచ్చి చేస్తున్నాయి ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వవు అందరికీ ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది మీరు చెప్పింది కరెక్ట్ వాడు చెప్పింది 100% కరెక్ట్ నువ్వెలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే మీరు ఇలా తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను మా నాన్న నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాడు నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు 35 మార్కులు ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మిడిల్ క్లాస్ ఫాదర్ని ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను బేవర్స్ ఫ్రెండ్స్ని ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మా గురించి ఏమని అనుకుంటున్నావా లేదే ఓకే కంటిన్యూ లార్డ్ వెంకటేశ్వర నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు ఎంతకాలం నాకు చూపించుకుంటే దాస్తావు చూపించు 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 స్వామి చూపించు నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి చూపించు ప్లీజ్ స్వామి చూపించు స్వామి చూపించు నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి ప్లీజ్ స్వామి నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూడు బాబు భగవంతుడు చూపించడు పుట్టిస్తాడు మనమే చూసుకోవాలి భగవంతుడు చూపించాడు స్వామి అమ్మా కృష్ణవేణి వెళదామా పద ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తే బాగుంటుంది చూడాలి 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 చూడు చూడాలి ప్లీజ్ ప్లీజ్ స్వామి స్వామి చూడాలి 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 తిరిగి చూడలేదే